మా ఇంట్లో మా మా ఫాదర్ ఒక 1 లక్ష రూపాయలు పెడతారు కబోర్డ్లో. అది ఒకరోజు ఎవరు దొంగిలిచ్చారు. దొంగిలిచ్చిన తర్వాత సరే దొంగిలిచ్చారు పోయింది అనుకున్నాం. రైట్, ఎవరికి తెలియదు, అయిపోయింది అయిపోయింది వదిలేసాం. ఒక 1 ఇయర్ అయ్యాక పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఫోన్ చేసి, ఇలా మేము ఒక దొంగను పట్టుకున్నాం, ఆ దొంగ మేము ఇంట్రాగేషన్ టైంలో మాకు తెలిసింది ఏంటంటే మీ ఇంట్లో నుంచి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అని నాకు చెప్పాడు అనుకోండి. అది నేను మా ఫాదర్కి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా దాని మీద నేను ఏమి అనలేదు ఊరుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం ప్రూవ్ అవుతుంది? ఆ దొంగతనం నా మూలం జరిగిందని ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఉంది కదా సామెత. నేను అప్పుడు నేనేంచి ఈ 1 లక్ష రూపాయలు వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆడవ కమిషన్ ఇచ్చి మిగతాది నేను తీసుకున్నప్పుడే అది అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న పారలల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆ స్కిల్ ఏదైనా వాట్ ఎవర్ స్కీమ్ లోంచి రూల్స్ అతిక్రమించి ఏదో చేసి 350 ఇచ్చారు. ఓకే, అంతవరకు ఓకే. ఇది ఆయన తెలియకుండా జరగటానికి ఆస్కారం ఉంద? డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ అట్ ద టాప్ ఆఫ్ ది థింగ్, మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు కంపెనీలో మీరు ఆథరైజ్డ్ చెక్ ఎవరికి ఇచ్చారు, చెక్ ఆథరైజేషన్ ఇచ్చారు, తర్వాత నాకు చేయకుండా ఇచ్చాడని కుదరదు కదా, బికాస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ బికాస్ యు ఆథరైజ్డ్ సిమిలర్ కాంటెక్స్ట్ లో. సో ఓకే, ఒక నిమిషం తెలియదు అనుకోండి. 2018 లో జిఎస్టి డిపార్ట్మెంట్ మళ్ళీ ఇన్ఫార్మ్ చేసి మేము ఎవరినో వేరే కేసులో పట్టుకుని మేము స్టడీ చేసిన దాంట్లో వి బిలీవ్ దిస్ థింగ్ హ్యాపెన్, దాని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోవటం అనేది దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ ఫర్ మీ. అప్పుడేంటి అది, అక్కడ యాక్షన్ తీసుకోకపోతే అర్థం ఏంటి? ఎవరు తీసుకోరు యాక్షన్? ఎంతో కొంత దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎందుకు యాక్షన్ తీసుకోరు? అది ఇంత పని జరిగిందని మీరు ఇమ్మీడియట్ కేసు పెట్టాలి, లేకపోతే నోటీస్ లోకి తీసుకురావాలి. అండ్ యూ షుడ్ టేక్ వాట్ ఎవర్ రిక్వైర్డ్ యాక్షన్. మీరు కంప్లీట్ గా క్వైట్ ఉంటే దాని అర్థం ఏంటి?